నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం వాక్సినేషన్ లో కరీంనగర్ రికార్డు సృష్టించింది జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100% పూర్తైంది తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100% పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది జిల్లాలో 792922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా మొదటి డోస్ లక్ష్యానికి మించి 104% మందికి వేశారు ఇప్పటివరకు 827103 డోసులు పంపిణీ చేశారు ఇదే స్ఫూర్తితో సెకండ్ డోస్ 794404 మందికి పంపిణీ చేసి 100% అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తైన జిల్లాగా బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో నిలవగా కరీంనగర్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా అధికారులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మరి గౌరవంగా మన జిల్లా వైద్య ఆరోగ్య ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారి ఆదేశాలతో ఇవన్నీ ప్రథమ స్థానం మనం సాధించినందుకు మనం అందరము గర్వపడే క్షణం బెల్లులను తో పాటు మనకి మరొకసారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి శాఖకు గర్వ వైద్య ఆరోగ్య శాఖ మరి వ్యాక్సినేషన్ లో ప్రథమ స్థానం పొందినందుకు ప్రతి ఒక్కరూ గర్వించదగిన క్షణం కట్ చేసుకొని మన విజయోత్సవాలను జరుపుకుంటున్నాం అన్ని శాఖలతో ఆచారాలను మొదలు నియమించే వరకు మనందరము కానీ ఈరోజు ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి మనకు ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఒక గొప్ప వరం మనకిది ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అంటే భయోందనలకు మధ్యన కరీంనగర్ జిల్లాగా భావించేవారు కల్లోల జిల్లాగా మార్చేవారు ఈ అధికారి కరీంనగర్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమమైనా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించాలి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తేనే అది ఎంత గొప్ప పథకమైనా కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు చేరుతుందని చెప్పి భావనతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అని 2001 సింహగర్జన స్టార్ట్ చేసింది కూడా కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ నుంచి 2001 ఒక పవిత్రమైన కార్యక్రమంకి వచ్చి ఒక పవిత్రమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం తొలి అడుగు తొలుగు మెట్టు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తామని 2001 సింహగ్రాజ్యంతో ప్రారంభమైన కేసీఆర్ గారి పోరాటం సక్సెస్ఫుల్గా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కరీంనగర్ నుంచే అమర నిరాదీక్ష స్టార్ట్ చేసినప్పుడు కరీంనగర్ నుంచే ఆ కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ చేసిన అమర నిరాదీక్ష తెలంగాణ రాష్ట్రానికి అడుగులు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందుకే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా 1 కోటి ఎకరాలు సాగు చేయాలి జలం ఎక్కడుందంటే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం నుంచి ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం జలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా కాళేశ్వరం జలాలు అంచింది ఈ గడ్డ మీద ఈ గడ్డ ఈ మట్టి ఇక్కడ నుంచే కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా కవులకు
పెద్దపీట వేసిన జిల్లా, ఎంతోమంది కవులను తయారు చేసిన జిల్లా. ఈ జిల్లా ఒకవైపు గోదావరి ప్రవహిస్తూ ఈ గోదావరి